वेलकम टू हर्षित इंस्टिट्यूट एसएससी जीडी कांस्टेबल 24369 रिलीज जरिगिंदी आ पोस्ट संबंधी अप्लिकेशन डेट एप्पटि एन्नि रकाल पोस्टुलु उन्नायि अदे विधंगा एडुकेशन क्वालिफिकेशन सेलक्षन प्रोसेस मोत्तं चूद्दां चूडंडि मोत्तं वच्चेसरिकि 24369 पोस्टुलु उन्नायि एन्नि रकाल अंटे मोत्तं 7 रकाल पोस्टुलु उन्नायि BSF अंटे बॉर्डर सेक्यूरिटी फोर्स मेल्स फीमेल्स की सपरेट जरिगिंदि BSF CSF अंटे सेंट्रल यूनिट सेक्यूरिटी फोर्स CRPF सेंट्रल रिजर्व पोलीस फोर्स तर्वात SSB सहस्र बल तर्वात ITBP अंटे इंडो टिबेट बॉर्डर फोर्स अन्नमाट AR अंटे అస్సాం రైఫల్స్ SSF अंटे स्पेशल सेक्यूरिटी फोर्स इवच्चेसरिकि 24369 पोस्ट उन्नायि दीनिकि वच्चेसरिकि అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుంచి అవుతుంది 27 తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 30 వరకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఫీజ్ పేమెంట్ కూడా లాస్ట్ 30, ఆఫ్లైన్ అయితే 1వ తారీఖు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది జనవరి 2023. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి జనవరి 2023లో ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే టెన్త్ క్లాస్ ఈక్వలెంట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ ఈ ఎస్ఎస్సీ జీడీకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎన్సీసీ ఎన్సీసీబీ ఎన్సీసీఏ ఉందనుకోండి, వాళ్ళకి అడిషన్గా మార్కులు 5% 3% 2% యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-23, ఓసీ వచ్చేసరికి 18-23, లాస్ట్ ఇయర్ ఏసీ వచ్చేసరికి 18-23. అదేవిధంగా ఈ పాండమిక్ వల్ల కోవిడ్ వల్ల ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓసీ ప్రతి ఒక్కరికి ఏజ్ 3 ఇయర్స్ కల్పడం జరిగింది అనమాట. అప్పుడు ఓసీ క్యాండిడేట్కి ఎంత ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్? 26 ఇయర్స్. అదేవిధంగా ఓబీసీ బీసీ వచ్చేసరికి స్టేట్ వైజ్ సెంట్రల్ వైజ్కి వచ్చేసరికి బీసీ ఏమవుతుంది? ఓబీసీ అవుతారు. వాళ్ళు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారండి? 3 ఇయర్స్ ఇచ్చాడు. అప్పుడు ఓబీసీకి వచ్చేసరికి 29 ఇయర్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఎంత వచ్చింది? ఈ యొక్క 26 ఇయర్స్. ఎస్సీకి కూడా 3 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్. 3 ప్లస్ 5 ఎంత అయింది? 8 అవుతుంది. అప్పుడు 32 ఇయర్స్ అనమాట. ఎందుకంటే 31 అనమాట. అంటే 5 ఇయర్స్ కలుపుతాం కదా, 3 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ మొత్తం యాడ్ చేస్తే 26 ప్లస్ 5 31 ఇయర్స్ అనమాట. తర్వాత ఇలా ఓసీకి అయితే 26 ఇయర్స్, ఓబీసీకి అయితే 29 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 31 ఇయర్స్. కోవిడ్ 3 ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఫస్ట్ దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి ఉంటుంది. సిబిటి పిఎస్టి పిఈటి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసరికి మొత్తం 4 పార్ట్లు ఉంటాయి, 4 20లు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 160 మార్క్స్ అనమాట. టోటల్ క్వశ్చన్స్ ఏంటంటే 80 క్వశ్చన్స్కి 160 మార్క్స్. డ్యూరేషన్ టైం అంటే 1 అవర్ అనమాట. వస్తే పార్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్ ఉంటాయి, 40 మార్క్స్. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అదేవిధంగా ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. టోటల్ వచ్చేసరికి 80 క్వశ్చన్స్, 160 మార్క్స్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనమాట. వచ్చేసరికి మేలు ఫిమేలు రెండు ఇద్దరికి వేరువేరుగా ఉంటుంది. మేల్ వచ్చేసరికి 170 సెంటీమీటర్ ఉండాలి, ఫిమేల్ వచ్చేసరికి 157 సెంటీమీటర్ ఉండాలి. అదేవిధంగా ఎస్టీ అనుకోండి, ఎస్టీ వచ్చేసరికి మేల్ అయితే 162.5 ఉంటే చాలు, అదేవిధంగా ఫిమేల్ అయితే 150 సెంటీమీటర్ ఉంటే చాలు. ఇది ఎవరికి? ఓన్లీ ఎస్టీ అనమాట, ఎస్టీ మేల్ అయినా ఫిమేల్ అయినా. అదేవిధంగా ఓసీ ఓబీసీ ఎస్సీ క్యాండిడేట్కి మాత్రం కంపల్సరీ మేల్ అయితే 170 సెంటీమీటర్ ఉండాలి, ఫిమేల్ అయితే 157 సెంటీమీటర్ ఉండాలి. అదే కానీ షెడ్యూల్ ఎస్టీ షెడ్యూల్ టైప్స్ ఉండేసరికి 162.5 ఉండాలి మేల్ వచ్చేసరికి, ఫిమేల్ వచ్చేసరికి
150 cm ఉండాలి. ఇవి వచ్చేసరికి నార్త్ స్టేట్ వాళ్ళకి మనకు సంబంధం లేదు, మన ఏపీ స్టేట్ కాబట్టి ఏపీ తెలంగాణ వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ వచ్చేసరికి ఏముంటుంది 5 కిలోమీటర్ అనమాట. ఫస్ట్ పిఎస్టి చేస్తాడు, ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ రాయాలి, సిబిటి ఎగ్జామ్ రాని తర్వాత పిఎస్టి అనమాట. పిఎస్టి చేస్తారు, తర్వాత ఏం చేస్తారు పిఈటి ఉంటుంది. పిఈటిలో మేల్ క్యాండిడేట్ అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇది వచ్చేసరికి లడక్ రీజియన్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ 6.5, 8.5 మినిట్స్ 4 మినిట్స్లో. ఇది ఎస్ఎస్సీ జీడీ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ కోర్సు పర్చేజ్ చేయగలరు. అదేవిధంగా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఆఫ్లైన్ కోర్సు వచ్చేసరికి మన నుంచి బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఆఫ్లైన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే 5K రన్నింగ్ ఉంది కాబట్టి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టిట్యూట్లో రోజు డైలీ మార్నింగ్ 6:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. అందుకని ఆఫ్లైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.